కాకినాడ రూరల్ మండలం గంగరపల్లి గ్రామంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ముమ్మిడి రాజబాబు జన్మదిన వేడుకలను ముమ్మిడి రాజబాబు ఫాలోవర్స్ అత్యంత వేడుకగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయడమే కాకుండా సుమారు 250 మంది వృద్ధులకు గ్రామంలో గల పాస్టర్స్ చేతుల మీదుగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ రక్తదాన శిబిరంలో రోటరీ బ్లడ్ బ్యాంక్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొని రక్తదాతల నుండి రక్త నిధులను సేకరించారు. ముందుగా ముమ్మిడి రాజబాబు జన్మదిన సందర్భంగా రాజబాబు ఫాలోవర్స్ భారీ కేక్ను కట్ చేసి రాజబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. చాలా కార్యక్రమం దేవుని సంతానికి వెళతాయట. వెళ్ళాలి కనుక రాజబాబు గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళాను. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆయన మనసు ఎలాంటిదో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటంటే మనుషులందరూ అంట ఒకరు పైనుంచి వచ్చారు, ఒకరిని కింద నుంచి వచ్చారు. పైనుంచి వచ్చిన దాన్ని బట్టి పైన ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, ఎక్కువ చేస్తూ ఉంటారు. కాదు లేకపోతే కనుక కింద నుంచి వచ్చిన వాడిని తక్కువ చూస్తారు. అలా కాదు కానీ సమానంగా చూడాలి. ఎలా చూడాలంట, నాయకులకి ఎవరికి కూడా అలాంటి మనసు ఉండదు నాకు తెలిసి. ఎలాంటి మనసు అనంటే అందరినీ సమానంగా చూడాలనేటువంటి మనసు అయిందని ఈరోజు నేను వెళ్ళడం ద్వారా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకేదైతే ఈరోజు కలిగింది. రెండవది ఆ దేవుని ఆరాధించడానికి ఒక స్థలంగా ఉండాలని ఆ స్థలాల్లో మేము మందిరాలు కట్టుకుంటున్నప్పుడు ఆయన వ్యాధం లేకుండా మీరు కట్టుకుంటే నేను చేయాలని ఆలోచన ప్రశ్న కూడా లేకుండా వెనకంజ వేయకుండా మాకు ఎంతో సహకారం అందించారు. నిజంగా వారి కుటుంబంలో జరిగిన నష్టానికి మేము చాలా ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ఆయన కోరుకుని మళ్ళీ ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి పూర్వ కార్యక్రమాల్లో ఎలా అయితే ఘనంగా పాల్గొని గ్రామాన్ని అందరికీ ఎంతగా శ్రేయస్కరంగా ఉన్నారో ప్రారంభ దినాల్లో కూడా ఆయన అలాగే ఉండాలని మేము హృదయపూర్వక చాలామందికి మరి గృహాలు ఇవ్వడం చాలా సంతోషం. దేవుని సన్నిధిలో మరి ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యం. భూమి మీద నివసించినంతకాలం మనకి ఒక సొంత ఇల్లు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యము. అటువంటిది మరి చాలామందికి మరి కొన్ని వందల మందికి అనుకుంటాను నేను వారు చాలామందికి గృహాలు ఇచ్చారు. చాలామంది చెప్తూ ఉంటారు నేను స్వామినగర్ వెళ్ళినప్పుడు చాలా చోట్ల వెళ్ళినప్పుడు రాజబాబు గారు పెట్టినటువంటి భిక్ష అనేది మేము ఇలా ఏ నీడలు ఉంటున్నామంటే అది వారు చేసిన సహాయము. అంతేకాకుండా మేమేమి డబ్బులు ఇవ్వకపోయినా మాకు ఒక రేట్ షీట్ దగ్గర వేసి మాకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఈ విధంగా మమ్మల్ని ఆదరించారని వారు చెప్పడం ఉంటుంటే నేను చాలా సంతోషిస్తున్నాను.